ఈ ఐపీఎల్ అంతా ఒక ఎత్తు, ఆ ఒక్క మ్యాచ్ ఒక ఎత్తు అన్నట్లు మారిపోయింది సిచ్యువేషన్. ఎస్, మనం మాట్లాడుకున్నది 18వ తారీఖున జరగబోయే ఆర్సీబీ వర్సెస్ సిఎస్కే మ్యాచ్ గురించి. ఆ మ్యాచ్లో ఆర్సీబీ చెన్నైపై కనీసం 18 పరుగుల తేడాతో గెలిచినా, లేదంటే సిఎస్కే ఇచ్చిన స్కోర్ ఎంతైనా సరే 18.1 ఓవర్లో చేసి చేసేసిన ఈ సాలా కప్ నమ్మదే అనుకునే ఫ్యాన్స్కి ఫుల్ హ్యాపీ. ఎందుకంటే అసలు ఊహ కూడా అందని రీతిలో వరుసగా 5 మ్యాచ్లు గెలిచి ప్లే ఆఫ్స్ రేసులోకి దూసుకొచ్చేసింది ఆర్సీబీ. సీజన్ స్టార్టింగ్లోనే ఏముందలే ఇంకా పడుకో అన్న సిచ్యువేషన్ నుంచి ఇది హొస అధ్యాయ అంటూ కోహ్లీ స్టార్టింగ్లో ఇచ్చిన ఎలివేషన్ను రీసౌండ్లో వినిపించేంతగా హైప్ తీసుకొచ్చింది డుప్లెసీ ఆర్మీ. మరి మిగిలి ఉన్న ఒక్క మ్యాచ్ను కూడా అనుకున్నట్లుగా గణాంకాల్లో కొట్టేయాలని పూజలు చేస్తున్న ఆర్సీబీ ఫ్యాన్స్కి మరో గుడ్ న్యూస్. May 18 వస్తే చాలు కింగ్ కోహ్లీని ఐపీఎల్లో ఆపడం ఎవరి తరం కాదు అనడానికి కొన్ని గణాంకాలు ఉన్నాయి. ముందు 2013 అంటే 11 ఏళ్ల క్రితం సిఎస్కేతో May 18 జరిగిన మ్యాచ్. కోహ్లీ 29 బాల్స్లోనే 56 కొట్టి ఆర్సీబీని గెలిపించాడు. మళ్ళీ 3 ఏళ్ల తర్వాత అంటే 2016లో పంజాబ్ మీద మ్యాచ్. సీజన్ మొత్తం విశ్వరూపం చూపించిన విరాట్ కోహ్లీ పంజాబ్ మీద జరిగిన మ్యాచ్లో 50 బాల్స్లోనే 113 పరుగులు చేసింది, ఆర్సీబీని గెలిపించింది కూడా ఇదే May 18. సరే అది వద్దు, 2023 వద్దాం. లాస్ట్ ఇయర్ సన్ రైజర్స్ మీద ఇదే May 18 మ్యాచ్ జరిగింది. ఈసారి 63 బాల్స్లోనే సెంచరీ కొట్టాడు కింగ్ విరాట్, సన్ రైజర్స్ మీద ఆర్సీబీని గెలిపించాడు. సో మళ్ళీ ఇప్పుడు అదే May 18 మ్యాచ్. మరి జెర్సీ నెంబర్ 18 వేసుకునే కింగ్ మరోసారి విరాట్ రూపం చూపించి సిఎస్కే మీద అనుకున్నట్లుగా మ్యాచ్ గెలిపిస్తే చాలు, ప్లే ఆఫ్స్లో ఒక్కోడి లెక్క తేల్చేద్దాం అన్నంత కసిగా ఉన్నారు ఆర్సీబీఎన్స్ ఈసారి.